నమస్తే, వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై లైంగికంగా వేధిస్తున్న హెచ్ఎం రామకృష్ణ మన్యంలో రోజు రోజుకు విద్యార్థులపై ఉపాధ్యాయుల మానసిక వేధింపులు, వరదల కారణంగా వసతి గృహంలో ఉన్న 5 కళాశాల విద్యార్థులపై వసతి గృహాన్ని వద్దకు వచ్చి సభ్యకరంగా మాటలు మాట్లాడుతూ, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్న హెచ్ఎం రామకృష్ణ విషయంపై ఆశంగా వెలుగులోకి రావడంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ఇక సబ్బులు షాంపూలు ఎరవేసి విద్యార్థులను లోబరుచుకోవడం చేసిన వైన్యం బయటపడింది. హెచ్ఎం రామకృష్ణపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ కాలేజీలో నేను చదువుతున్నాను. మాకు బాలకర పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం, ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జేటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరద బాధ సెలవులకి మేమందరం కూడా మేము 5 హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊరోళ్ళు వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ తగిన కావాల్సినవి అన్నీ కొనిపెట్టారు. కొనిపెట్టడం వల్ల మేము మాకు లోకువ అయిపోయారు. మేము వాళ్ళకి లోకువ అయిపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అయ్యి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసలడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మాకు ఈ మా హాస్టల్లో ఉంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఓకే, గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5 మిగిలాము. మా 5 హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది, దూరంగా వెళ్ళలేమనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు. అలాగ మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5 విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని, సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈ సారికి కఠిన చర్యలు తీసుకుంటారని, కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను, అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5 మన వరద బాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. దగ్గర ఉన్న వాళ్ళు మేము 5 ఉండేము. మా 5 సబ్బులు పెన్నులు ఏమన్నా లేకపోతే కొనిచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకువ చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేపట్టి లాగడము, హక్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను.